కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ల కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట చరిత్రలో ఎన్నడూ లేనంతగా విధ్వంసం జరిగిందని జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామంలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డితో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. సర్పంచ్ పార్లపల్లి వరలక్ష్మి, రవికుమార్ రెడ్డి నివాసంలో గతంలో జరిగిన దాడుల విషయం, పోలీసు కేసు తదితర అంశాలపై శంకరనగరం గ్రామంలో పర్యటించి చర్చించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రజాప్రతినిధులు సానుభూతి పరులపై దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వ్యవస్థలను సైతం నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఇలా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామానికి నేను నాతో పాటు సోదరుడు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారితో కలిసి ఈ గ్రామానికి సంబంధించి ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి విషయాల మీద విచారించాలి, కుటుంబ సభ్యులను పరామర్శించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి రవి నివాసానికి రావడం జరిగింది. ఇదే దురదృష్టకరమైనటువంటి సంఘటన. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకొని ఈరోజు దాడులు నిర్వహించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పరిపాలనకే మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు సాగుతోంది. 100 రోజుల పనితీరు మీద ఒకసారి విశ్లేషిస్తే విధ్వంసాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు, వాళ్ళకు సంబంధించినటువంటి హత్యలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులని విధ్వంసం చేయడం తప్ప సాధించినటువంటి ఘనత శూన్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ గ్రామంలో ఈ ఇంటి మీద ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేసి ఇంటి ముందు వచ్చి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ల మీద దాడి చేసి మరలా వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి పాప 3 నెలలు జైల్లో పెట్టి ముసలి వాళ్ళు, మహిళలు, చదువుకునేటువంటి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి పిల్లలు వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేటువంటి హక్కు పోలీసు యంత్రాంగానికి ఎవరు కల్పించారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా పోలీసులు అనుకుంటున్నారేమో ఈరోజు మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మేము విర్రవీగుతామని అనుకుంటున్నారేమో. ఈ సందర్భంగా ఒకే విషయం చెప్తున్నా, ఎవరైతే పచ్చ చొక్కాల మాటలు విని కాకీలు పనిచేస్తున్నారో రేపు శాశ్వతంగా మీ ఒంటి మీద కాకి పట్టం తొలగిపోతాయి. పచ్చ చొక్కాల తొలి మీద బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరిని విడిచిపెట్టం, ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తర్వాత ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళితే రేపు విక్రమరెడ్డిని కాళ్ళు కడుపులో పట్టుకుంటే సర్దుకుంటాడు అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో. అటువంటిది ఎక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉన్నటువంటిది, మీరు కాకి బట్టలు వేసుకున్నటువంటిది, వాళ్ళకి సంబంధించి ఇదిగో ఇది ఏదన్నా ఇబ్బంది ఉంటే చెయ్యాలి, శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి ఆలోచన చేయండి తప్ప దుర్మార్గంగా దౌర్జన్యంగా లేనిపోయినటువంటి తప్పుడు కేసులు బనాయించి వీళ్ళిచ్చినటువంటి కౌంటర్ కేసు నీరు గారస్తా వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి నిత్యం వాళ్ళని బూతులు తిడతా, వాళ్ళని అవమాన పాలు చేస్తా, వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించి వారం వారం మీరు పోలీస్ స్టేషన్ నుంచి తిరగండి, మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసామనంటే ఎవరిచ్చారు మీకు హక్కు? ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు అధికారంలో 5 సంవత్సరాలు మేము అనుభవించాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అనుభవం వచ్చు. రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 100 రోజుల పాలనలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా మంది మాట్లాడుతున్నారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామనేటువంటి బాధ భావన ప్రజల్లో ఉంది.
కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని పోలీసులు వ్యవహరిస్తే బాగుంటుంది. మితిమీరి వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టం, నాయకుల్ని విడిచిపెట్టం, పోలీసుల్ని విడిచిపెట్టం, అధికారులను విడిచిపెట్టం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడన్నా జరిగితే న్యాయపరంగా పోరాడతాం, అండగా నిలుస్తాం, భరోసా కల్పిస్తాం. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జిల్లా ఎస్పీ గారు కూడా తెలియజేస్తున్నాం, ఒకవేళ ఇది కనుక మితి మీరితే నెల్లూరు జిల్లా నుంచే కనుక జనాలు రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే రేపటి రోజు మీకు ఉద్యోగస్తుడుగా ఉన్నప్పుడు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తికి మచ్చ కలుగుతుంది. ఇదిగో నెల్లూరు జిల్లాలో పలాని వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తే దాని మీద రోడ్డు ఎక్కారు జనం తిరగబడ్డారనేటువంటి ఆ అపప్రద మీకు అవసరం లేదు. 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కాబట్టి ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు వాటి మీద ఏదో ఒక విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడడానికి మీరు భాగస్వామ్యులు కావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మరలా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తాం, కలిసి చెప్తాం. ఈ విషయాలన్నింటి మీద నేను సోదరుడు విక్రమరెడ్డి గారు ఇద్దరం కలిసి వెళ్తాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తప్పనిసరిగా అక్కడికి వస్తాం. ఈ రోజు ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నాం, రేపు ఇది పోరాటాలకు దారి తీసి పోరాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి జనాలు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. విక్రమరెడ్డి గారు మొత్తం విషయాలు ఆయన దగ్గర చెప్పారు, ఆయన కూడా దీని మీద మీరందరూ వెళ్ళి కలవండి, మనం ఉన్నామనేటువంటి నమ్మకం భరోసా కల్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అందరం కలిసి ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకురావడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలు ఎవరికి శాశ్వతంగా, అధికారులు ఎవరికి శాశ్వతంగా. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా పర్యటనకు రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఆయన కూడా అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. అన్ని విషయాల మీద కూడా ఆయన పాపం పిల్లలి రామకృష్ణారెడ్డి గారిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ జైలు దగ్గరికి వచ్చాడు, జైలు దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఆయన దృష్టి కూడా పాపం గ్రామస్తులు తీసుకువెళ్ళినప్పుడు ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. అన్ని విధాల ప్రయత్నం చేశాం, ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో రకరకాలైనటువంటి కేసులు నమోదు చేయించడం వాటిని తీసుకొని, ఎందుకంటే చట్టానికి ఈరోజు వీళ్ళు చేసేటువంటి పనులకి న్యాయస్థానం మీద కూర్చున్నప్పుడు కళ్ళు ఉండవు, సాక్ష్యాధారాలను బట్టే చేస్తారు. వీళ్ళు చేసేటువంటి సాక్ష్యాధారాలు బలమైనటువంటి సాక్ష్యాధారాలు మోపి బెయిల్ రాకుండా అడ్డుకోవడం రకరకాలైనటువంటి చేశారు. కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేవాళ్ళం కాదు కాబట్టి సిద్ధపడున్నాం, తెగిస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, ఎవరో కొంతమంది పాపం శిలాఫలకాలు పగలగొట్టి విర్రవేగుతున్నారు, శిలాఫలకాలు పగలగొట్టాము, కొంతమంది గోడలు పగలగొడుతున్నారు, కొంతమంది ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్తుంచుకోండి, ఏ అధికారులు అయితే ఈరోజు ఆ పనులు చేశారో, ఏ నాయకులు అయితే ఆ పనులు చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళని దగ్గర నిలబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ల చేతనే మరలా తిరిగి వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా జరిగినటువంటి అన్ని సంఘటనల మీద న్యాయ విచారణ కోరతాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ సంఘటన జరిగినా అందరం ఒకే తరటి మీద నిలిచి పోరాటం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పాప ఆ కుటుంబాన్ని చూస్తే చెల్లించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ పరామర్శించాం, ధైర్యంగా ఉండమని చెప్పాం, రవి కూడా చెప్పాం, సర్పంచ్కి చెప్పాం. పాపం వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు 72-74 ఏళ్లకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఈరోజు పాపం కేసుల్లో పెట్టి వాళ్ళని రౌడీ షీట్లు తిప్పడం అనేటువంటి దుర్మార్గం, దీన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దీని మీద న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక వారంలో 4 నెలలు ప్రజలు అంత గొప్ప తీర్పు ఇచ్చి వాళ్ళకి నమ్మకంతో దాదాపు 95% సీట్లు కూడా ఇచ్చారు. మేము కూడా భావించాం ప్రజలు తీర్పు కొంచెం గౌరవం ఇచ్చి మనకు 1 సంవత్సరం రోజులు టైం ఇచ్చి పరిపాలన బాగా చేయాలి, ముందులో కొంచెం చిన్న తప్పులు జరిగినా కానీ క్షమించి పరిపాలన ఏ విధంగా ఉంటుంది బాగా చేస్తారని చెప్పి ఆలోచించారు. కానీ ఈ గత 4 నెలల్లోనే గమనిస్తే ముందు ఇసుక అయితే మాయమైపోయింది, దాదాపు 6 లక్షల టన్లు ఆత్మకూరులోనే మాయమైపోవడం జరిగింది. మట్టి అనేది ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ కక్ష రాజకీయాలు మొదలుపెట్టారు. అదే కాకుండా పోలీసు వ్యవస్థని
పోలీస్ వ్యవస్థని ఇంత దౌర్జన్యంగా వాడుకోవడం అనేది ఆత్మకూరులో మొదటిసారి. దాదాపు 10 సంవత్సరాల నుంచి అయితే పక్ష రాజకీయాలు కానీ పోలీస్ ద్వారా దాడిలు చేయడం కానీ లేకపోతే లేని తప్పు ఒకరి మీద వేసి వాళ్ళని మళ్ళీ రిమాండ్ చేసి పోలీస్ స్టేషన్లో 3 నెలలు పెట్టడం, ఇవన్నీ మొదటిసారిగా జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రజలు కూడా తట్టుకోలేకుండా ఇంకా మా బాధ్యత కూడా ఆపోజిషన్ పార్టీగా తీసుకొని ఇంత తొందరలోనే బయటికి రావాల్సి వచ్చింది. ఈరోజు ఉదాహరణగా చూసుకుంటే శంకర్ నగరంలో రవి వాళ్ళ ఇంట్లో సర్పంచ్గా ఉంటూ వాళ్ళింట్లోనే ఎవరో వచ్చి కొడితే మొత్తం కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది మీద కేసులు వేసి దాంట్లో 4 మహిళలు, ఇద్దరైతే వయసు ఉండేవాళ్ళు 74 సంవత్సరాలు 65 సంవత్సరాలు, వాళ్ళ మీద రౌడ్ షీటర్లు ఓపెన్ చేసి వాళ్ళని దాదాపు 3 నెలలు రిమాండ్లో పెట్టి చిన్న జువెనైల్స్ అంటే 17 సంవత్సరాల కన్నా తక్కువ ఉండేవాళ్ళు వాళ్ళ మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు బయటకు పోవాలన్నా కానీ ప్రతి ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా దౌర్జన్యం చేయలేదు పోలీస్ ద్వారా అనేది మొదటిసారి ఆత్మకూరు జరగడం. మన ఎమ్మెల్యే గారు తెలుసో తెలుసో నాకు తెలియదు కానీ కొంతమంది చెప్పడం చేయదల నుంచి ఒక పెద్ద మనిషి ఎంత నడిపిస్తున్నాడని, ఇక్కడ సంగతి తెలియకుండా ఒక గ్రామాల్లో చిచ్చులు పెట్టడం, ప్రజల మధ్యలో రాబోయే తరతరాలుగా మళ్ళీ కక్ష రాజకీయాలు పెట్టేదానికి అవకాశంగా ఈరోజు పరిస్థితి వచ్చింది. ఈ 4 నెలల్లోనే నిజంగా ఎప్పుడు అనుకోలేదు ఇంత తొందరగా బయటకు వచ్చి మళ్ళీ పోట్లాడాలి. ఇంత అన్యాయం అనేది నాకు తెలిసి ఎప్పుడు కాదు, ఆత్మకూరులో అయితే అస్సలు లేదు. అట్లాంటి వ్యవస్థ ఈసారి తీసుకొచ్చాను, అందుకు మీ అందరికీ చెప్తున్నాను. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మీ లిమిట్లో మీరు ఉండండి, ఇంకోసారి ఈ విధంగా దౌర్జన్యం చేస్తే మాత్రం ఊపునేది లేదు, అన్ని విధాలుగా పోట్లాడతామని చెప్పేసి మిమ్మల్ని తెలుస్తాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.